అందరికీ నమస్కారం అండి. సక్సెస్ మంతా ఛానల్కి తిరిగి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉన్నాయండి. నిన్న కూడా ఒక రెండు నోటిఫికేషన్స్ అయితే రావటం జరిగింది. అవి కూడా కేవలం 10వ తరగతి విద్యార్థులతో మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ బేసిస్లో మాత్రమే రిక్రూట్ చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 1 రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు. మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి, వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి తదితర పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేసి చెప్తాను. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందుగా అభ్యర్థులందరూ కూడా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అభ్యర్థులు మాత్రం మొదటగా వీడియోని అయితే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఎటువంటి డౌట్స్ రాకుండా ఉంటాయి. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన సక్సెస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ముందుగా ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒంగోలు ఆరోగ్య కేంద్రం నుంచి అయితే కనుక మొత్తంగా 30 ఖాళీలు అయితే రావడం జరిగిందండి. వీటిలో రేడియోగ్రాఫర్లు 2, అలాగే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 14, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 14 అయితే ఉన్నాయి. ఇక అలాగే ఒంగోలు పీవీపీ ఆసుపత్రిలో వచ్చేసరికి మొత్తంగా 49 ఖాళీలు అయితే రావడం జరిగిందండి. వీటిలో రేడియోగ్రాఫర్ 1, మేల్ నర్సింగ్ ఆర్డర్లీ 15, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 15, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 18 అయితే ఉన్నాయి. ఇక అలాగే ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వచ్చేసరికి మొత్తంగా 36 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. మేల్ నర్సింగ్ ఆర్డర్లు 15, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు 10, అలాగే డార్క్ రూమ్ అసిస్టెంట్లు 1, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు 6, అలాగే థియేటర్ అసిస్టెంట్ అయితే 4 రావడం అయితే జరిగిందండి. ప్రకాశంలో వచ్చినటువంటి ఈ యొక్క పోస్టులన్నిటికి కూడా మనకి దరఖాస్తు ఆఖరి తేదీ కనుక చూసుకున్నట్లయితే జూలై 25 లోపు మీ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఇక అలాగే ఈ యొక్క వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్ని కూడా జూలై 26 నుంచి 31 దాకా కూడా మనకి పరిశీలన జరుగుతుంది. ఇక ఫైనల్ మెరిట్ జాబితా వచ్చేసరికి మనకి ఆగస్టు 8 కనుక రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్లో సెలెక్ట్ చేయబడ్డారో వాళ్ళకి యొక్క నియామక ఉత్తర్వులు వచ్చేసరికి మనకి ఆగస్టు 10వ తారీఖున యొక్క పోస్టింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో మీరు విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. prakasan.ap.gov.in అనేటువంటి సైట్లో లాగితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక యొక్క పోస్టుకు విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకు అయితే కనుక మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవాలండి. అలాగే ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లు అయితే కనుక ఫీమేల్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక మనకి 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోస్టుకు అప్లై చేసుకోవచ్చు అండి. మీకు తర్వాత ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. ఇక అలాగే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు అయితే కనుక మీరు డిగ్రీతో పాటుగా కంప్యూటర్ అప్లికేషన్స్లో ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ యొక్క డిఓ పోస్టుకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే మనకి శ్రీకాకుళం జిల్లా పీవీపీ ఆసుపత్రి నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మొత్తంగా 39 ఖాళీలు ఉన్నాయి. వీటింగ్లో నర్సింగ్ ఆర్డర్లు వచ్చేసరికి 20, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ 19 అయితే ఉన్నాయి. ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా పోస్టుకు మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే జూలై 25 తారీఖు అండి. మీ యొక్క అప్లికేషన్స్ పంపించవలసినటువంటి చిరునామా వచ్చేసరికి జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం ఏపీపీపీ శ్రీకాకుళం అనేటువంటి అడ్రస్కి అయితే పంపించాలి. ఇక ఈ యొక్క నోటిఫికేషన్ కోసం మీరు విజిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. srikakulam.ap.gov.inలో లాగిన్ అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక అవైలబుల్గా ఉంది. ఇక ఈ యొక్క 2 నోటిఫికేషన్స్కి వయసు విషయానికి వచ్చినట్లయితే జూలై 1 నాటికి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 42 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో క్యాండిడేట్స్ అప్లై చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఇక్కడ మీరు మిగతా జిల్లా వాడు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఏంటంటే లోకల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు మాత్రం ముందుగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అభ్యర్థులు ఈ యొక్క అవుట్సోర్సింగ్ బేసిస్లో చేసినటువంటి అనుభవం, దీనికి తాలూకా సర్టిఫికేట్ అనేది రాబోయేటువంటి రోజుల్లో మీకు పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టడంలో చాలా ఉపయోగపడతాయండి. సో ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అర్జెంటుగా జాబ్ అవసరం అనేటువంటి అభ్యర్థులు మాత్రం ఈ యొక్క ఎంఎన్ఓ లేదా ఎఫ్ఎన్ఓ పోస్టుకి అయితే అప్లై చేసుకోండి. అలాగే గ్రాడ్యుయేట్స్ మీకు కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉంటే డిఓ పోస్టుకు అప్లై చేసుకోండి. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయజయతే.